నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసిన పోలీస్ అధికారులు. బోయిలకుండ్ల వద్ద వాహన దొంగ అరెస్టు, మారుతి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు. నంద్యాల అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు. ప్రజా దర్బార్ కు 15 వినతులు, సత్వరమే పరిష్కరిస్తామన్న ఆర్డీఓ రామసుందర్ రెడ్డి. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నూనెపల్లె మహిళా సంఘం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. కార్తీక మాసం కడ సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. చాములు శివాలయంలో ఘనంగా రుద్రాభిషేకం. వైభవంగా బంజారా కార్తీక వనభోజన వేడుకలు, అలరించిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు. నంద్యాలలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న 17 మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 20 లక్షల విలువ చేసే దొంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు నూనెపల్లి వద్ద ఉన్న కోయలకుంట్ల బస్టాండ్ దగ్గర పట్టణ సిఐలు తనిఖీలు నిర్వహిస్తుండగా సోమవారం తెల్లవారుజామున ఇన్నోవా వాహనం మరియు మినీ లారీని తనిఖీ చేయబోగా అందులోని వ్యక్తులు పారిపోవడానికే ప్రయత్నించారని, వారిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మినీ లారీని తనిఖీ చేయగా అందులో 46 ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు గుర్తించారని, మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నామని, పట్టుబడిన ఎర్రచందనం దొంగల విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. వారందరినీ అరెస్టు చేసి రిమాండ్కు పంపించామన్నారు. ఈ కేసులో సమాచారం రాబట్టినటువంటి క్రైమ్ సిబ్బంది సుధీష్ బాబు, శేఖర్, చిన్నబ్బి, కృష్ణ, మద్దిలెడ్డిలను డిఎస్పీ అభినందించారు. ఎస్పీ కర్నూలు జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజాము నుంచి 3 గంటల నుంచి స్టాప్ అండ్ వాష్ ప్రోగ్రాంలో భాగంగా కోయలకుంట్ల జంక్షన్లో వెహికల్స్ 2 టౌన్ సిఐ గారు, 3 టౌన్ సిఐ గారు, క్రైమ్ సిఎస్ఐ నవీన్ బాబు, కృష్ణుడు, మా క్రైమ్ పార్టీ సిబ్బంది చిన్నబ్బి అంతా కలిసి చెక్ చేస్తూ ఉంటే 3 గంటలప్పుడు ఈ ఇన్నోవా వెహికల్ వస్తుంది. దాంట్లో దూరం నుంచి చూసి పోలీసు యూనిఫామ్లో ఉండే వాళ్ళని చూసి వాళ్ళని ఆపి, దూరంగానే ఆపి పారిపోయేదానికి ప్రయత్నం చేశారు. ఐడెంటిఫై చేసి పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత అవి విచారిస్తే వెనక అవి పైలట్గా వస్తున్నాము, వెనక క్రైమ్ వెహికల్ ఎర్రచందనం లోడ్ వస్తూ ఉంది అంటానని చెప్పినారు. ఇమ్మీడియట్గా అది వచ్చే లోపల పంచాయతీదారులతో కానిస్టేబుల్ పంచాయతీదారులను పిలిపించుకొని రెడీగా ఉన్నాము. వచ్చింది, దాంట్లో చెక్ చేస్తే 46 ఎర్రచందనం దొంగలు 20 లక్షలు విలువ చేసింది ఉంది. వీళ్ళు ముద్దాయి అంతా కారులో ఉండే వాళ్ళని, ఇన్నోవా వెహికల్లో ఉండే వాళ్ళని, ఈచర్ వెహికల్లో ఉండే వాళ్ళని అందరినీ ఇచ్చేస్తే 17 మంది ఉన్నారు. వాళ్ళు 17 మంది కూడాను పశ్చిమ బెంగాల్, నేపాల్, ఢిల్లీ, తెలంగాణ, కొమరోలు, రుద్రవరము, తర్వాత నంద్యాల, తర్వాత కర్నూలు కడప జిల్లా సంబంధించిన వ్యక్తులు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి 2,54,360 రూపాయలు నగదు, 70,80,000 రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్లు, 20 లక్షలు విలువ చేసే ఎర్రచందనము,
స్వాధీనం చేసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తాము. ఈ యొక్క కేసులో విశేషంగా పనిచేసినటువంటి శ్రీనివాసులు టూ టౌన్ సిఐ, దేవేందర్ త్రీ టౌన్ సిఐ, నవీన్ బాబు క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ అందరికీ రివార్డులు పెట్టాలని ఎస్పీ గారికి కూడా చెప్పి రివార్డులు ఎస్పీ గారితో రివార్డులు కూడా ఇప్పిస్తాం. నంద్యాల గిద్దలూరు రహదారిలో ఉన్న బోయలగుంట్ల మెట్ట వద్ద కారును దొంగలించిన ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు తాలూకా సిఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తాలూకా పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తాలూకా సిఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గాజులపల్లె సమీపంలోని ఈ నెల 1వ తేదీన తెలుగుగంగ కాలువ వద్ద కారును అపహరించుకుపోయిన షేక్ కరీముల్లా, షేక్ అహ్మద్ బాషా అనే ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి దొంగలించబడిన మారుతి కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును ఛేదించిన తాలూకా సిఐ రామకృష్ణారెడ్డి, మహానంది ఎస్ఐ పెద్దయ్య నాయుడు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, సిబ్బంది శ్రీనివాసులు, నాగరాజు, వెంకటస్వామి, రమేష్, వేణుగోపాలను డిఎస్పీ గోపాలకృష్ణ అభినందించారు. 1వ తేదీ దర్శికి చెందిన నన్నే గోపి అనే అతను దేవుని దర్శనం చేసుకుందామని ఈ యొక్క కారులో ఓనర్ని అడిగి ఈ కారు తీసుకు డిజైర్ కారును తీసుకొని వస్తూ ఉంటే ఈ యొక్క అంకిరెడ్డి చెరువు దగ్గర తెలుగుగంగ కాలువ దగ్గరకు వచ్చేప్పటికీ ఇద్దరు వ్యక్తులు ఆపి ప్యాసింజర్స్ కదా ఎక్కించుకుందామని ఆపినాడు. ఆపితే ఎంబడే పట్టుకొని వాడిని పిడిగుద్దులు గుద్ది మొగం మీద వాడిని పట్టుకోబోయి తీసుకుపోయి పక్కన ఉన్న తెలుగుగంగ కాలువలోకి తీసుకుపోయి పారే నీళ్ళలో ఎత్తేసినారు కొట్టుకుపోతాడని. వేసి ఆ కారును తీసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు 2వ తేదీ వచ్చి ఆ నన్నే గోపి మహానంది పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాడు. మహానంది పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 113/2017 392 రాబరీ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. మహానంది ఎస్ఐ పెద్దయ్య నాయుడు రాబరీ కేసు కాబట్టి, ఆ రాబరీ కేసు గ్రేవ్ కేసు కాబట్టి అది తాలూకా సిఐకి వస్తుంది. అది తాలూకా సిఐ రామకృష్ణారెడ్డి గారు దాన్ని విచారించి దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన రామకృష్ణారెడ్డి పెద్దయ్య నాయుడు ఆ యొక్క కారు ఎక్కడ పోయింది, నంద్యాల టౌన్లో మొత్తము సీసీ కెమెరాలు కొమురోల్లో, తర్వాత బేస్తవారపేటలో అన్ని దగ్గర ఈ యొక్క ఈ ఫోటోలు చూడడం జరిగింది. ఆ ఫోటోల్లో విజువల్స్ కూడా లభ్యమైనాయి, కానీ ఫేసు సరిగా లేదు సిఐ గారికి. ఆ విజువల్స్ కూడా లభ్యమైనాయి. ఆ ఫలానా వ్యక్తుల కోసము చూసినారు వాళ్ళు. ఇక్కడ ఎక్కడ నుంచినో ఈడే పెట్టుకున్నట్ల ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికోసము మహానంది బోయలగుంట్ల మెట్టి దగ్గర కాపు కాసి వెహికల్స్ చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తుంటే వీళ్ళు మా నంద్యాలకు చెందినటువంటి నంద్యాల టౌన్కు చెందినటువంటి ఇతను కరీముల్లా, షేక్ కరీముల్లా, 30 సంవత్సరం ఎన్జీఓ కాల్ నంద్యాల టౌను, ఈ బసాపురంకు సంబంధించినటువంటి షేక్ అహ్మద్ బాషా కారు తీసుకొని అక్కడ మన గిద్దలూరు లిమిట్స్ అక్కడ పోయి అమ్ముకుందామని తీసుకొని పోతూ ఉన్నారు. వాళ్ళని విజువల్స్ మేరకు ఐడెంటిఫై చేసినారు సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ క్రైమ్ పార్టీ సిబ్బంది విజువల్స్ తీసుకువచ్చినారు. వాళ్ళు సెల్ ఫోన్లలో చూసి ఐడెంటిఫై చేసి ఈనాయాలంటానని పట్టుకున్నారు. పట్టుకొని విచారిస్తే దొంగతనం చేసింది, వాడిని నీళ్ళు వేసింది అంతా యాక్సెప్ట్ చేసినారు. నందేల పట్టణంలోని సంజీవ్ నగర్లో గతంలో ఓ ఇంట్లో ప్రవేశించి ఆభరణాలను దొంగలించిన దొంగను నందేల టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు నందేల పట్టణంలోని సంజీవ్ నగర్లో వంశీధర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 2016 సంవత్సరం ఫిబ్రవరిలో ఇంటి తాళం పగులకొట్టి 400 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించిన దొంగను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి 400 గ్రాముల బంగారు, సెల్ ఫోన్, 1500 విలువగల US డాలర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇతను హైదరాబాద్, తిరుపతిలో పలు కేసులలో ముద్దాయిగా ఉన్నట్లు గుర్తించారు. పోయిన సంవత్సరం 2016లో జనవరిలో ఒక అఫెన్స్ జరిగింది, హౌస్ బ్రేకింగ్. దాని లోపల మేకల వంశీధర్ రెడ్డి అని ఇతను రంగారెడ్డి జిల్లా
సర్వనగర్లో ఉంటున్నాడు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నంద్యాలలో దొంగతనం చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని వద్ద నుండి దాదాపు 100 గ్రాముల వరకు బంగారం రికవర్ చేయడం జరిగింది. అది సుమారు 3 లక్షలు విలువ చేస్తుంది. ఇతని మీద పాత కేసులు హైదరాబాద్లో ఒక 10 కేసులు దాకా, తిరుపతిలో 8 కేసులు పాత కేసులు ఉన్నాయి. 10 కేసుల వరకు హైదరాబాద్లో ఉంది, తిరుపతిలో 8 కేసులు తిరుపతిలో కూడా. రెవెన్యూకు సంబంధించిన పిటిషన్లను మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీఓ రామసుందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రజాదర్బార్కు ఎక్కువ శాతం భూ వివాదం గురించి, భూములు కొలత వేయించాలని, భూములకు పాస్ పుస్తకాలు ఇప్పించాలని, పింఛన్లు సరిగ్గా పంపిణీ కావడం లేదని, నంద్యాల పట్టణంలోని దానియాలపురం గేటు ప్రాంతంలోని వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదని, దేవుని మాన్యభూమికి ఆన్లైన్ చేయించాలని కోరుతూ దరఖాస్తులు అందాయని అన్నారు. గతంలో బీదలకు ప్రభుత్వం తరపున గృహ నిర్మాణం కొరకు ఇచ్చిన ఫ్లాట్లలో గృహాలు నిర్మించనివి రద్దుపరచాలని కొంతమంది వచ్చారు. వాస్తవంగా ప్రభుత్వం మంజూరు చేసిన 6 నెలల నుండి సంవత్సర కాలంలోగానే గృహాలు నిర్మించుకోవాలని, అలా లేని పక్షంలో ఆ ఫ్లాట్లు రద్దుపరచి ఇతరులకు ఇవ్వబడునని, నిజమైన బీదలు ఉంటే ప్రభుత్వం ఇచ్చే 13,000 గృహాలలో అర్జీ చేసుకోవచ్చునని, చుక్కల భూములను పరిష్కరించుకోని వారు త్వరలో మీసేవ ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. ఈరోజు జరిగిన ప్రజాదర్బార్కు మొత్తం 15 దరఖాస్తులు అందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సోమవారము గ్రీవాన్స్ డే మనకి. సో ఈరోజు కూడా చాలా ప్రాబ్లమ్స్ మనకి రెవెన్యూ కానీ లేకుంటే ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మీ సేవ ద్వారా మేము వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడమే కాకుండా మన పరిధిలో ఉన్నటన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు పాత ఇచ్చిన అవసర పట్టాలు ఇల్లులు కట్టుకోకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి అవే ఇవ్వండి మాకు కావాలి అంటే అవి సాధ్యం కావు. ఎందుకంటే అవసర పట్టా అయిపోయేటప్పుడే మీరు 6 నెలలు లేకపోతే సంవత్సరం మ్యాక్సిమం లోపల ఇల్లు కట్టుకోవాలి. కట్టుకునేలా వెనక్కి తీసుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయదు కదా, ఇది మా ఉద్దేశము బీదవాళ్ళకి ఇవ్వాలి అనేది. సో మీరు కట్టుకోలేదు అంటే మీ నోషనే మా నోషనే, మీకు అవసరం లేదు అని. సో ఇంకా ఎవరన్నా అవసరం ఉంది నంద్యాలలో అంటే తప్పకుండా మేము ఇప్పుడు ఏదైతే ఏపీ డిట్కో ద్వారా 13,000 ఇల్లులు కడుతున్నాము, ఆ ఇల్లుల్లో అయితే తప్పకుండా మీకు శాంక్షన్ చేస్తాం. అలా కాదు మీకు ల్యాండ్ ఉంది అని మీరు అనుకుంటే మా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు బీఎల్సీ కింద హౌసెస్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది మేజర్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా మనకి మెంబర్ అడిషన్ వస్తున్నారు చాలామంది, రేషన్ కార్డులో మెంబర్ అడిషన్ కోసం కూడా వస్తున్నారు ఈ మధ్యలో ఎక్కువగా. సో మెంబర్ అడిషన్లో క్లియర్గా మేమైతే మీరు ఏదో కానీ పేరు పెట్టేస్తే ఎక్కువ వస్తుంది కదా అనుకుని కొందరు వస్తున్నారు, అలా కాదు. ఆల్రెడీ ఆ వ్యక్తికి మేము ఆధార్ కార్డు తీసుకొని రాష్ట్రం అంతా కూడా వెతకడం జరుగుతుంది. అంటే ఆ సాఫ్ట్వేరే వెతుకుతుంది ఈ వ్యక్తి ఇంకో కార్డులు ఎక్కడైనా ఇంక్లూడ్ అయ్యారా అని. సో ఆ వ్యక్తి ఎక్కడ ఇంక్లూడ్ అయినా కూడా ఇవ్వలేము. రెండోది ఆ వ్యక్తి పేరు మీద 4 4-వీలరు ఇటువంటివి ఉన్నా కూడా మేము ఇవ్వలేము. సో ఇది కూడా ఒకసారి గమనించుకోవాలి మీరు. సో మీకు జెన్యున్ అయితేనే నిజమైన ఆ వ్యక్తి అర్హుడు ఇంక్లూడ్ చేయడం కోసమే మీ ఫ్యామిలీ మెంబర్ అంటేనే రండి, తప్పకుండా ఇంక్లూడ్ చేస్తాం. అలా కాదు ఈ వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తులు ఇంక్లూడ్ చేసేవాళ్ళు చాలామంది వస్తున్నారు. మేము ఈ మధ్యలో 4-5 కార్డ్స్ చూశాను. ఆ వ్యక్తికి 2-3 సార్లు ఆల్రెడీ 2 సార్లు క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఇంకో దగ్గర కార్డు ఉంది, ఆ వ్యక్తి కూడా వచ్చాడు నాకు ఇంకా మళ్ళీ ఇంకో దగ్గర కావాలని చెప్పి. అలా కాదు అది ఓకే. సో ఇది ఇవి కేసులు వచ్చాయి. ఇంకా డాటెడ్ ల్యాండ్స్ కూడా ఉంటే చెప్పాలంటే డాటెడ్ ల్యాండ్స్ చాలామందికి ముందే ఒకసారి చెప్పాను, డాటెడ్ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉంటాయి. అంటే అవి ట్రాన్సాక్షన్స్ నడుపుకోలేరు మీరు. బట్ ప్రభుత్వం వారు ఈ మధ్యలో డాటెడ్ ల్యాండ్స్ అన్నీ కూడా పట్టా ల్యాండ్స్ కింద కన్వర్ట్ చేస్తూ, అంటే డాటెడ్ ల్యాండ్స్ ఏవైతే అసైన్మెంట్ జరగకుండా పూర్వకాలం నుంచి మీ ఆధీనంలో ఉండి లేకుంటే ట్రాన్సాక్షన్స్ ద్వారా మీకు వచ్చి ఉంటే మీరు ఫామ్ 3లో మీ సేవలు అప్లై చేసుకుంటే దాన్ని మేము పట్టా ల్యాండ్స్ కింద కన్వర్ట్ చేస్తాం. మీరు అప్లై చేసుకునేంత వరకు అవి కన్వర్ట్ కావు, ఊరికి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయ్యేటి ఏమి ఉండవు. దయచేసి ఎవరైనా డాటెడ్ ల్యాండ్స్ పూర్వకాలం నుంచి మీకు వచ్చి ఉంటే అవి అసైన్మెంట్ అయ్యి ఉండకూడదు. పూర్వకాలం నుంచి మీ తరతరాల నుంచి మీకు వచ్చి లేకుంటే మీరు సేల్ రిజిస్టర్స్ ద్వారా కొని ఉంటే తప్పకుండా చేస్తాము. మీరు ఫామ్ 3లో మీ సేవలు అప్లై చేసుకోండి, తప్పకుండా వాటిని పట్టా ల్యాండ్స్గా కన్వర్ట్ చేస్తాం. నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాలలో కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని నూనెపల్లె అమ్మవారి శాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో ఉన్న అమ్మవారి శాలలో కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని నూనెపల్లె మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. కార్తీక మాసంలో గౌరీదేవిని నోము నోచుకోవడం వలన ఆడవారు సుమంగళిగా ఉంటారని, ఈ కార్యక్రమాన్ని 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని నూనెపల్లె ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు తెలిపారు.
కార్తీక మాసం మహిళా మండలి తరఫున నూనెపల్లి అమ్మవారిశాలలో దశమి నుంచి దశమి వరకు 15 రోజులు అమ్మవారిని గౌరమ్మను సంపద గౌరిని కూర్చోబెడతాము. పంచమికి వచ్చేసి సైకిళ్ళ గౌరమ్మను తీసుకొస్తాము. మళ్ళీ పౌర్ణమి కుమ్మరింటి గౌరమ్మను తీసుకొస్తాము. ఈసారి సాయిబాబా చాబోలి సాయిబాబా రోడ్డున బాబా గుడిలో గౌరమ్మ నిమజ్జనం చేసి భోజనాలు అన్నీ చేస్తాము. మరి సాయంకాలం లక్షదీపోత్సవం ఉంది. ఇప్పుడు చేపట్టి మేము 14 సంవత్సరాలు అయ్యింది. ఇది గౌరమ్మ, ఈమె సంపద గౌరీ. ముఖ్యంగా స్త్రీలకు చాలా ఇది సంపద గౌరీ కాబట్టి సంపదలు ఇస్తుంది. కాబట్టి మేము నూనె పల్లెలో మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం నెరవేరుస్తాం. కార్తీక మాసంలో గౌరీదేవి నోము నోచుకొని ప్రతిక ఆడవాళ్లకు సుమంగళి కోసం ఈ వ్రతం కార్తీక మాసంలో సామూహికంగా అందరము నెరవేర్చుకుంటారు. ఆరోగ్య మహిళా మండలి 14 ఏళ్ళ నుంచి ఉంది మహిళా మండలి. ప్రతి సంవత్సరం గౌరమ్మ పూజలు జరుపుతున్నాము. ప్రతి సంవత్సరము బాగా మాకు ఎక్కి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లే జరగాలని కోరుతున్నాము. మాకు సహకరించిన వాళ్ళు ఆరవేస సంఘము, యువజన సంఘము, మా కమిటీ, అందరి కమిటీ వలన మేము జరుపుతున్నాము. ఇదే ప్రతి సంవత్సరము జరగాలని కోరుచున్నాం. నంద్యాల పట్టణంలోని ప్రథమానందీశ్వర ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశలింగమై ఆవహించరాని డమరుక ధ్వని చలిపి చడతని బదిలించరా. శ్రీవాయులింగమై సంచరించరాడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. పద్మం చేసే అసురుడే అగ్నిలింగమై ప్రవికారరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వదమై. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నంద్యాల పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
డివిజన్లోని శివాలయాల్లో భక్తులు ఈ సందర్భంగా పోటెత్తారు. పట్టణంలోని చాబుల్ రోడ్డులోని సాయిబాబా దేవాలయంలో పండితులు ధనుంజయ శర్మ ఆధ్వర్యంలో శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. వివిధ శివాలయాల్లో కార్తీక మాసం ప్రత్యేక పూజలు మీకోసం. విశ్వేశలింగమై కనికరించరా, విని లిఖితమునిక పరపరపర చరిపి అమృతమి కురిపించరా, రామేశలింగ మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా. గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా, జలలో కొలువై తుదివై కతివై సర్వజీవ లోకేశ్వర రక్షించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ. కార్తీక మాసం సందర్భంగా స్థానిక ప్రథమనంది దేవస్థానం నందు బంజార వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన బంజార నాయకులు శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారా వారి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా చిన్నారులకు ఆటపాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో బంజారా నేతలు రాజు నాయక్, రవి నాయక్, మత్రా నాయక్, పులానా నాయక్, శంకర్ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసిన పోలీస్ అధికారులు. బోయిలకుండ్ల వద్ద వాహన దొంగ అరెస్టు, మారుతి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు. నంద్యాలలో అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు. ప్రజా దర్బార్ కు 15 వినతులు సత్వరమే పరిష్కరిస్తామన్న ఆర్డీఓ రామసుందర్ రెడ్డి. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నూనెపల్లె మహిళా సంఘం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. చాబోలు శివాలయంలో ఘనంగా రుద్రాభిషేకం. వైభవంగా బంజారా కార్తీక వనభోజన వేడుకలు అలరించిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాటీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.